ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజులకు చెందిన కొందరు నేతలు జనసేన పార్టీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మమ్ముడివరం జనసేన నాయకులు పితాని బాలకృష్ణ, బీజేపీ అమలాపురం జిల్లా అధ్యక్షులు అయ్యాజీ వేమ ఆధ్వర్యంలో కొందరు వైసీపీ నేతలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల ఆకర్షితులై పార్టీలో అనేక మంది జాయిన్ అవుతున్నారని తెలిపారు. జనసేన పార్టీని కొందరు ఒక కులానికి చెందిన పార్టీగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలు, దళిత వర్గాలకు చెందిన నాయకులు పార్టీ పట్ల ఆకర్షితులు కావడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ నుండి ఇక్కడ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పార్టీ పట్ల విధేయతగా ఉండకపోవడం పట్ల విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకులు అయ్యాజీ వేమ మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గ పరిధిలో బీజేపీ, జనసేన పార్టీలకు కొత్త కొత్త సమీకరణాలు జరుగుతున్నాయని స్థానిక వైసీపీ నాయకులు ఫిలిప్ రాజు చేరిక దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న అమ్మాజీ వ్యవహార శైలిని తప్పుబట్టారు. అన్ని చోట్ల కూడా మరి మీరు పోటీ చేసి గెలిచేదానికి, గెలిపోవటంలో తర్వాత గెలిచేదానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మరి ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందనేది మరి బ్యాంకుల మీద పేర్లు, అలాగే స్కూళ్ళ మీద జనసేన పార్టీ జెండాలు, వైఎస్ఆర్ పార్టీ జెండాలు, అలాగే ఈ రకరకాలుగా ఎంతసేపు కూడా ఆయన ఫోటో అందరికీ ఫోకస్ చేసుకున్నాడు తప్ప పరిపాలన మీద దృష్టి లేదు. ఈ మూడు రాజధానులు అనేది పెట్టుకొని మొత్తం ఈ రాష్ట్రాన్ని బస్సు పట్టించాడు. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఈవేళ ఆయన చేసే కార్యక్రమాలు, ఈవేళ రోడ్లు చూడండి, ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. మరి పది ఇండస్ట్రీస్ కూడా తీసుకురాలేదు, మరి ఉపాధి లేదు జనాలకి, మరి వాలంటీర్ల వ్యవస్థను పెట్టారు, మళ్ళీ ఇంటింటికి మళ్ళీ ఏమో వెహికల్స్ అని పెట్టేసి ఎన్నో కోట్లాది రూపాయలు పెట్టి వెహికల్స్ పెట్టారు, దాంట్లో కూడా ఫెయిల్ అయ్యాడు. వెహికల్స్ పెట్టినప్పుడు ప్రతి ఇంటికి చేరవలసిన మరి రేషన్ ఏదైతే ఉందో మళ్ళీ ఒక చోట పంచాయతీ దగ్గర పెట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ రమ్మనే పరిస్థితి. ఇదంతా కూడా దగ్గర దగ్గరగా లక్షలాది రూపాయలు మరి ఈరోజు మరి అప్పులు చేసేసి ఇది ప్రజల మీద భారం పెట్టి చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎవరో కూడా భయపడొద్దు, దయచేసి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరి ప్రలోభాలకే కూడా లొంగవలసిన పని లేదు. మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరం కూడా కింద నుంచి పై వరకు కూడా కళ్యాణ్ గారి వరకు కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మరి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుంటాం. అలాగే ఈ సభ్యత్వాలు కూడా నమోదు కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది, దాంట్లో కూడా మేము చేయవలసినంత మరి చేస్తూ ఉన్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి దిశ జనసేన పార్టీ అనేది ప్రజలంతా ఉన్నారు. ఇది ఒక కులం పార్టీగా ముద్రేసి దీన్ని మూడో పార్టీ ఎదగనకుండా చేసి మరి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ ఈ ప్రయత్నాలకి మరి చెల్లవని ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా మరి కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను గతంలోకి ఇప్పటికీ కూడా చాలా మార్పు వచ్చింది, నేను గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాను. దానికి శుభసూచకంగా మా సైనిలత ఈరోజు మంత్రిపురం సంక్షేమ ఉంటుంది. గతం నుంచి కూడా జనసేనకు పట్టుకున్నట్టు నియోజకవర్గం, అందులో ముఖ్యమైనది మంత్రిపురం గ్రామం. తప్పకుండా తాను విజయాన్ని సాధిస్తుందని విశ్వాసం మాకు ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రాజకీయం అంతా కూడా దాచుకోవటానికి, దోచుకోవటానికి ప్రతినిధిని పంపించినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండి ప్రభుత్వమే ప్రత్యేకించి పేకాట్లు ఆడించి, గుండెట్లు ఆడించి, కోడి పందాలు ఆడించి దోచుకోండి, కోట్లాది రూపాయలు దాచుకోవడానికి సాధారణ ఒక ప్రత్యేకంగా ఒక ప్రతినిధి వేశారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో కొంతమంది పనులు తెచ్చుకోవడానికి, దోచుకోవడానికి వేసినట్టుగా బ్రిటిష్ వారి పరిపాలన మాదిరిగా ఈ నాలుగు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతుంది. అలాగే మేము వైఎస్ఆర్లోనే ఉన్నామని చెప్తూ ఎందుకు పనికిరాని పరిపాలన విధానం చేస్తూ శాసనసభ్యులు ఉన్నాడు. ఆయన పరిపాలన ఒక రకంగా ఉంటే ఆయనకి భిన్నంగా ఒక ప్రతినిధి ప్రత్యేకించి రికార్డింగ్ నేను మహిళ అయ్యి ఉండి మహిళలు వ్యవస్థలు చేసి డ్యాన్స్ కట్టించినటువంటి ఏకైక నాయకురాలు కడపాటి అంబాజీ గారు. కోడి పందాలు ఒక పక్క, గుండెట్లు ఒక పక్కనే, గత ప్రభుత్వాల హయాంలో ఎన్నోళ్ళు లేనట్టు నీచాతి నీచిగా ఆవిడ ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధిగా ఇన్ఛార్జిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. దాన్ని మరి మహిళా ప్రతినిధిగా ఆ సైనిలత మరి ఇక్కడ ప్రజల్ని చైతన్యం చేసి ఎలాంటి దుస్తుల పరిపాలన ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నియోజకవర్గంలో ఉండకుండా
కావాల్సిన శక్తి మా బీజేపీ జనసేన కార్యకర్తలందరూ కలిసి పనిచేస్తారు, నీకు అండగా ఉంటారు. ఇక్కడే కాదు, ఎక్కడ రెండు చోట్ల కూడా బీజేపీ జనసేన ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కలిసి గెలుపు కృషి చేస్తారు. ఇది మార్పుకి నాంది పలుకుతుంది. గత ప్రయత్నాలు, గత ప్రభుత్వాల హయాంలో, గతంలో జరిగిన ఎన్నికల విధానాల్లో ఏ రకమైతే జరిగిందో ఇది ప్రజలు ఒక శుభ సూచికగా మలుపుకొని ఎన్నుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. మరి పిలుపురాజు గారు సీనియర్ నాయకుడు, దళిత నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రయత్నాలు, అనేక సంవత్సరాలు కష్టపడి తిరిగి నష్టపోయి అవమానాలకు గురై ఈరోజున జనసేన ఆధారంతో ఈరోజు పార్టీలోకి వచ్చినట్టు చెప్పి ఉమ్మడి పార్టీ, మా తెలుగుదేశం, మా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి మిమ్మల్ని గెలిపించి మీ పరువు ప్రతిష్ట కాపాడుతున్న పార్టీ ద్వారా మరింత ఇమ్యూనిజే రీతిగా పార్టీ